నమస్తే, నేను సిరి. హర్యానా ముఖ్యమంత్రిగా షైనీ గారు అక్కడైతే ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అయితే ఇక్కడ ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్డీఏ పక్షాల కూటమిలో అయితే ఆ భేటీలో జగన్మోహన్ రెడ్డి గారి చర్చ మొదలైంది. అంతలో అయితే బాబు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా షాక్ అయిన పరిస్థితి. అసలు అక్కడ ఏం జరిగింది, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చ ఖచ్చితంగా జరుగుతుందని అనిపిస్తుంది సార్. ఎందుకంటే హర్యానా ముఖ్యమంత్రిగా తను షణి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ హాజరయ్యారు. ఆ సందర్భంలో అక్కడ ఎన్డీఏ పక్షాల భేటీ జరిగిన సందర్భంగా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చ జరుగుతుందంటే దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్? నాయబ్ సింగ్ సైని ఇవాళ హర్యానా సీఎంగా ప్రమాణ స్వీకారం, దానికి ఎన్డీఏ నాయకులంతా హాజరవుతున్నారు. ఇప్పుడు 13 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, ఎన్డీఏలో ఉన్నటువంటి ఆ బీజేపీ భాగస్వామ్య పక్షాల నాయకులంతా వాళ్ళ ఎన్డీఏ మీటింగ్ సెలబ్రేషన్స్ ఏంటి, మొన్న మోడీ 3.0 గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత 4 నెలల్లోనే నీకు 2 రాష్ట్రాల ఎన్నికలు, జమ్మూ కాశ్మీర్, హర్యానాలో. ఇవాళ హర్యానా నీకేంటి హ్యాట్రిక్ కొట్టింది బీజేపీ. 10 ఏళ్ళు యాంటీ ఇన్కంబెన్సీ ఓటును తట్టుకుని వాళ్ళు మళ్ళా గెలిచారు. అంటే ఏంటి, జనరల్గా 2 టర్మ్స్ ఉంటే వ్యతిరేకత వస్తుంది. అట్లాంటిది అసలు ఈసారి అసలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే తారుమారయ్యాయి. అందరూ బీజేపీ ఓడిపోద్దని చెప్పారు. అలాంటిది హర్యానాలో మరి బీజేపీ సీఎం కావటం మనం చూసాం. మొన్న సెలబ్రేషన్స్ కూడా మోడీ, అమిత్ షా ఏ విధంగా వేడుకలు చేసుకున్నారో. ఇప్పుడు మళ్ళా ఈ ఎన్డీఏ భేటీలో జగన్మోహన్ రెడ్డిపై చర్చ ఏంటి, తిరుపతి లడ్డూ గురించా? అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ మొన్న తిరుపతి సభలో మీటింగ్ మనం చూసాం. సనాతన ధర్మం పైన అతను మాట్లాడిన విధానం, అసలు సనాతన ధర్మం పైన ఇవాళ దక్షిణ భారతదేశంలోనే కాదు చర్చ మొత్తం జరుగుతుంది. అక్కడ ఉదయనిధి కామెంట్ చేశాడు ఫస్ట్, సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ స్టాలిన్ కొడుకు ఏ విధమైనటువంటి కామెంట్ చేశాడో. అప్పుడు మొత్తం హిందూ సంఘాలన్నీ భగ్గుమన్నాయి. అప్పుడు స్టాలిన్ ఏం చేశాడు, ఇప్పుడు ఆ ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేసి పారేశాడు. అంటే ఒక టైప్, ఒక రకంగా ఇవాళ హిందూ ధర్మం ప్రమాదంలో పడుతోంది, హిందూ ధర్మం పైన దాడి జరుగుతోంది, సనాతన ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలనే చర్చ, దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళటం పైన ఈరోజు ఎన్డీఏ భేటీలో దిశానిర్దేశమా? ఎందుకంటే తిరుపతి ఆ లడ్డు మహాప్రసాదంలో ఆవు నెయ్యి కల్తీ, జగన్మోహన్ రెడ్డి హయాంలో సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఏ విధంగా తిరుమల తిరుపతిని భ్రష్టు పట్టించారు 5 ఏళ్ళు అన్యమత ప్రచారం. చివరికి అసలు ఈ యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యితో మహాప్రసాదం వండారనే దానిపైన గోరఖ్పూర్ ఎంపీ ఫైర్ అయ్యాడు. రవికిషన్ ఏమన్నాడు, కోట్లాది హిందువులతో జగన్మోహన్ రెడ్డి పంది మాంసం తినిపించాడు అన్నాడు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడులు. ఇప్పుడు అక్కడ రామతీర్థం నీకు తెలుసు, ఆ రాముడి తల నరికి వేస్తే అక్కడ ఏం చేశారు, ధర్మకర్త పైనే కేసులు పెట్టారు. రామతీర్థం ట్రస్టీ ఎవరు, అశోక్ గజపతిరాజు. అవును సార్. ఆయన పీవీజీ రాజు, ఆయన తండ్రి దగ్గర దగ్గర 13,000 ఎకరాలు విరాళం ఇచ్చారు. ఎవరికి, మొత్తం ఆలయాలన్నీ వాళ్లే కట్టించారు, వేలాది ఆలయాలు. ఎక్కడ, సింహాచలం అప్పన్న. ఏం జరిగింది, సింహాచలం అప్పన్న అశోక్ గజపతిరాజుని ట్రస్టీగా తొలగించటం. అంటే హైందవ ధర్మ రక్షణ కోసం అశోక్ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు అన్ని ఆలయాలు కట్టిస్తే, అన్ని 1,000 ఎకరాలు దానం చేస్తే ఆయన్ని పెట్టిన క్షోభ నరకం. ఎవరో ఒక క్రిస్టియన్ సంచయిత, ఆయనేదో ఆమెదో అశోక్ గజపతిరాజు వంశానికి సంబంధించిన ఆమె అని చెప్పి విజయసాయిరెడ్డి పట్టుకురావటం, ఆమెని ట్రస్టీగా పెట్టడం, ఎక్కడుంది ఇప్పుడు ఆమె, ఉందా? అంటే ఒక సింహాద్రి అప్పన్నే కాదు, మొత్తం ఆలయాలన్నిటిపైన దాడులు ఎలా జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినాయో మనం చూసాం. ఏది, అక్కడ బిట్రగుంట, నెల్లూరులో రథం తగలబెట్టారు. అట్లాగే గోదావరి జిల్లాలో అంతర్వేది,
అక్కడ రథం తగలబెట్టారు. అసలు వెండి సింహాలు కనకదుర్గమ్మై టెంపుల్లో ఎత్తుకుపోయారు. పైపెచ్చు జగన్ మంత్రులు అప్పుడు ఏమని కామెంట్ చేశారు? రాముడి తల నరికితే అది విగ్రహమే కదా, రక్తం వస్తుందని చెప్పి మాట్లాడారు. పడాలి నాని. ఆంజనేయ స్వామి చెయ్యి నరికితే ఆ బొమ్మది అది కట్టే కదా, మళ్ళీ చేపిస్తామని అన్న మాటలు. వెండి సింహాలు ఎత్తుకుపోతే వెండే కదా, పడాలి నాని మాటలు. అంటే ఎలా అన్యమత ప్రచారం జరిగింది? కృష్ణానది ఒడ్డున హిందువులందరినీ క్రైస్తవంలోకి మార్పించటం అంటే ఏంటి? జగన్ ఒక క్రిస్టియన్ అయి ఉండి మత సామరస్యాన్ని ఎలా దెబ్బతీశాడు? అతనే చెప్పాడు, నిన్న కూడా మాట్లాడాడు ఏమని, నేను ఇంట్లో బైబిల్ చదువుతాను, నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానన్న అతని మాటలు. అటు రెంటికి కొరగాకుండా పోయాడు. కేవలం అతనేంటి, జగన్మోహన్ రెడ్డి హిందూ ఓట్ల కోసమే ఆ శారద పీఠాధిపతిని పట్టుకుని హిందుత్వం తీసుకున్నట్టుగా హరిద్వార్లో మునకేయటం, మళ్ళీ ఇక్కడికి వచ్చి బైబిల్ చదువుతాడా? వీటన్నిటిపైన చర్చ ఇవాళ ఎన్డీఏ భేటీలో జరుగుతోందా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ మోడీకి ఒక కంటుగా మారుతున్నాడా? కంట్లో నలుసయ్యాడా? ఎందుకంటే అతను మొన్న సుప్రీంకోర్టు సిట్ నియమించినప్పుడు కూడా ఎలా మాట్లాడాడో చూసాం. సిట్ లేదు, గిట్ లేదు. అవును సార్, అవును అవును. తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో అంటే కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించిన వైనం. సుప్రీంకోర్టును అవమానించటమే కాదు, మోడీ ప్రభుత్వాన్ని అవమానించాడు. ఏంటి, అక్కడ సిబిఐ ఇద్దరు, ఇక్కడ ఏపీ పోలీస్ ఇద్దరు, ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ అతను ఒకళ్ళని పెట్టమంటే సుప్రీంకోర్టు చక్కటి ఆదేశాలు పర్ఫెక్ట్గా ఇచ్చి ఇది లోతుగా సమగ్ర దర్యాప్తు జరపమంటే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? సిట్ లేదు గిట్టు లేదు అంటమే కాదు, ఆ కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వమే, ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వమే, అసలు ఏం జరిగిందని ఇక్కడ విచారణ చేస్తారు, ఇక్కడ కల్తీ లేదు గిల్తీ లేదు అంటూ. అంటే ఏంటి, మోడీ నియమించేటటువంటి ఆ ఇద్దరు సిబిఐ ఆఫీసర్లను కూడా అతను తప్పుపట్టిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ మోడీ, అతను అడుగులు ఇండియా కూటమి వైపు పడుతున్నాయి. ఢిల్లీలో జరిపిన ధర్నా జంతర్ మంతర్ దగ్గర అఖిలేష్, ఆ తంబిదురై, ఇండియా కూటమి సభ్యులంతా హాజరవ్వటం, ఎవరో ఒక నాయకుడు ఆ తమిళనాడు ఆ ప్రాంతీయ పార్టీ ముస్లిం లీగ్ ఆయన ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్నాడు, అంత బలం ఉందన్నాడు. అసలు ఇతను బెంగళూరు వెళ్ళి అక్కడ యలహంక ప్యాలెస్లో ఉంటుంది శివకుమార్తో చర్చలు అంటున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్తో చర్చల ద్వారా ఇవాళ రాహుల్ గాంధీకి ఇతను దగ్గర అవుతున్నాడు అనే దీంట్లో జగన్మోహన్ రెడ్డి రేపు కొరకరాని కొయ్యగా మారుతున్నాడా ఎన్డీఏకి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేసులు అటు సిబిఐ ఇటు ఈడీ కేసులు మొత్తం అంతా ఇవాళ డొంక కదులుతోందా? కొత్త కేసుల్లో ఇరుక్కుంటున్నాడా? ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి, పాత కేసులు కొత్త కేసులు, జగన్ జైలుక, ఎప్పుడు జగన్ జైలుకి అనే చర్చ ఇవాళ ఎన్డీఏ భేటీలో జరుగుతుందా? చూడాలా. పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు సీఎం డిప్యూటీ సీఎం అసలు జగన్ వదిలేసి కేవలం వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వీటి గురించే మాట్లాడతారా? చూడాలి.